విశాఖపట్నంలో పంచకుల రమేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అవన్నీ రెట్టిపే చేస్తానన్నారు, కానీ రెట్టిపే చేయకపోవడానికి నిరసనగా మరి ముఖ్యంగా విశాఖ పాలనా రాజధానికి వస్తే ఇక్కడ ప్రజలకు కూడా నేను మరీ మరీ చెప్పేది ఏంటి అంటే ఎంతో డెవలప్ అవుతాం మనం. ఎవరో నలుగురు కావాలని విషయం జిమ్మే విషయం చల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవి నమ్మొద్దని కూడా కోరుకుంటూ, మనం అధికారం కోల్పోయాం, కొన్ని తప్పులు జరిగాయి, ఆ తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమాలు చేపడితే సరే, పార్టీలకి నాలాంటి వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా రాజకీయ పార్టీలు ఏమి ఇదైపోతాయని నేనేం అనుకోవట్లేదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోతే, తప్పు జరిగిన తర్వాత అంత ఘోరమైన రిజల్ట్ ప్రజలు మనకి ఇచ్చిన తర్వాత ప్రజల మనోభావాల్ని మనం ఎక్కడ కించిపరిచాం, ప్రజలను ఎక్కడ మనం ఇబ్బంది పెట్టామనే దాని మీద పోస్ట్ మార్టం జరగకుండా మళ్ళీ అదే కార్యక్రమాలు అదే బ్యాచ్ అదే క్వార్టరీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే పార్టీ నష్టపోతుంది అని చెప్పినా కూడా మరి రెక్టిఫై చేసుకోకుండా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత కక్షల్లో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వెళ్తుంటే, గతంలోనే ఈ జిల్లాలో చెప్పాను నేను అనేక సందర్భాల్లో, ఇద్దరు మంత్రుల మధ్యలో ఉన్న గొడవని సరిచేయాలి లేకపోతే జిల్లా మొత్తం నష్టపోతాం అని చెప్పినా కూడా దాని మీద కూడా గతంలో తీసుకున్న యాక్షన్లు ఏమీ లేవు. మరి ఎన్నిటి విషయాలని కూడా ఆలోచన చేసి ఏదైనా కూడా ప్రజలు ఆహ్వానించాలి, ప్రజల్లోంచి నాయకుడు పుట్టాలి, కానీ నాయకుడు అనేవాడిని బలవంతంగా మనం తయారు చేయలేం. మరి ఈ మధ్యన ఒక పరిణామం జరిగింది, చాలా బాధపడ్డారు చాలామంది తెలుగుదేశంలో నాతో సహా. పార్టీ మీది చంద్రబాబు నాయుడు గారు పార్టీకి జాతీయ అధ్యక్షుడు, వారి తనయుడు లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీ మీద అయినప్పుడు అన్ని ప్రాంతాల్లో పార్టీలో ఉన్న నాయకుల్ని సమంగా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. మరి లోకేష్ గారు ఈ మధ్యన ఓ 30-40 మంది రాజకీయ నాయకులు కొడుకులు వాళ్ళ ఫ్యామిలీతో ఓ లంచ్ డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో. పార్టీలో చాలామంది బాధపడ్డారు, అదేంటి 175 నియోజకవర్గాల్లో మిగతా వాళ్ళు పార్టీ కాదా అని చెప్పి. పార్టీ మీద అయినప్పుడు మీరే విభజించి మీరే తేడాగా కొంతమందినే మీరు దగ్గర తెచ్చుకుంటే పార్టీ మీదైనా మీరే ముఠాలుగా మీరు మెయింటైన్ చేస్తారా? అది సరైన సంస్కృతి, అదైనా సరైన సాంప్రదాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ నేను ఎందుకు మంది చెప్తున్నానంటే, నేను బయటికి వెళ్ళిన తప్పుల్ని, నేను చూపించే తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేయటం కోసం నేను మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంతకుముందు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కానీ మీరు చెవిచ్చేది లేదు, టైం ఇచ్చేది ఉండదు. ఎవరైతే మీ చుట్టూ ఉన్న ఆ 10 మంది ఉంటారో ఆ 10 మంది మీతో రోజంతా కూడా గడిపే పరిస్థితి ఇప్పటికి కూడా మారలేదు కాబట్టి ఈ పత్రికాముఖంగా మీకు చెప్పాల్సి వస్తూ ఉంది. అందరినీ ఆదరించండి, పార్టీలో మీరే ముఠాలు కట్టేసి కొంతమందినే మీరు లంచ్ మీటింగ్లు డిన్నర్ మీటింగ్లు పెట్టుకుంటే మిగతా వాళ్ళం మేము మీ కుటుంబ సభ్యులు మీకు పనికిరాని వాళ్ళమా?